సార్ ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ఇవన్నీ తీసుకొస్తున్నారు, కానీ మీలో కూడా ఒక అసహనం, ఆగ్రహం, ఆవేదన? అసహనం లేదు, ఒక విధమైనటువంటి ఏమనాలి, ఒక అసౌకర్యము, ఒక అనవసరమైన విషయాల మీద వ్యయ ప్రయాసలు, సమయము, ఇవన్నీ కూడా అవుతున్నాయి కదా. మీరు ఇలా అన్న మరుక్షణం ఇప్పుడైనా అప్పుడు లేదా అంటారు, అప్పుడు ఇప్పుడు అదేనే కదా మా గోల. ద వీ హావ్ టు గ్రో బి వాటికంటే బియాండ్ దట్, కొంచెం దాన్ని మించి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తారేమో అని ఇప్పుడు ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే ఒకటేమో 40 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రిగా సమానం, అది ఒక హోదాతో కూడా ఉన్నటువంటి ప్రజాదరణ విస్తృతమైన శేషేంద్ర శర్మ మహాభారతంతో ఆ స్ఫూర్తితో పనిచేసేటటువంటి పవన్ కళ్యాణ్ కాబట్టి కొన్ని విషయాలు ఏమన్నా భిన్నంగా ఉంటాయేమో మనం చూద్దాం. ఇప్పుడు అచ్చంగా అది సేమ్ అటు బొమ్మ బొరుసులాగా ఉందనుకోండి, ఆ విషయంలో కూడా మెరుగుదల చూపించాలి కదా ప్రభుత్వం. అవును సార్. జగన్ ఫర్నిచర్ మరొక దెబ్బ, ఫర్నిచర్ దెబ్బ. గతంలో ఏదైతే కోడెల గారికి దెబ్బ, ఎందుకంటే వీళ్ళు తెప్పించవచ్చు, వీళ్ళు చట్టబద్ధంగా ఏమేం చేయాలో అది చేయొచ్చు, ఆయనకి ఏం డబ్బులు లేకపోలేదు కదా, ఆయన దానికి సంబంధించి ఇదిగో మీది మీది ఇది నాది ఆ లెక్క ఏదో ఉంటుంది కదా, ఒకటి ఒక లిస్ట్ ఉంటుంది మామూలు ఆఫీసుల్లోనే. ఇప్పుడు మీ ఆఫీసుల్లో కూడా కుర్చీల మీద ఒక నెంబర్ వేసి ఇది దీనికి ఇందుకు వస్తుంది ఉంటుంది, అక్కడ తప్పకుండా దానికి ఒక రికార్డు ఉండాలి. ఆ రికార్డు లేకపోతే అది అది ఎలా కుదురుతుంది? జీఏడీ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు, అది కరెక్ట్ పద్ధతి ప్రకారం ఇచ్చారు, కానీ వాళ్ళు ఇచ్చే లోపల బోల్డ్ చర్చ జరిగింది. అసలు బాధ్యత జీఏడీది. అంతకుముందు కోడెల నాకు మంచి మిత్రులు, వాస్తవంగా ఆ రోజు నేను చనిపోయినప్పుడు కూడా వ్యాసం కూడా రాశాను నేను దాంట్లో, అప్పుడు జరిగిన దాని మీద. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా అవి పరిష్కారం వాస్తవికంగా చేసుకోవాలి, చట్టబద్ధంగా చేసుకోవాలి తప్ప వాటి మీద ఊరికే రాజకీయంగా మాట్లాడుకోవటం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. కానీ వీళ్ళకి ఏం హక్కు ఉంటుంది? మీరు అప్పుడు అన్నారు కదా, అసలు ఒక మనిషే ప్రాణం పోయింది కదా, మేం కాదు చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే పోయింది, చంద్రబాబు నాయుడే కావాలని ఆయన నొప్పి పెట్టారని వీళ్ళు అన్నారు, అది ఇంకెప్పటికీ తేలదు. ఆ తర్వాత కోడెల శివరామ్ అటాయటం, ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి కోడెల శివప్రసాద్ కుమారుడు ఆయన కూడా చెప్పగలుగుతాడు. అది అది వేరే, అది వేరే చర్చ. సభా సమావేశమైనప్పుడు వాళ్ళు ఆయనకు నివాళులు కూడా అర్పించవచ్చు స్పీకర్ కాబట్టి. జగన్ కార్యాలయం ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి దానికి ఏమి రాజ్యాంగ హోదా లేదు, ప్రతిపక్ష గ్రూప్ మాత్రమే. దానికి సకాలంలో వీలైనంత త్వరగాను సూటిగా సమాధానం ఇచ్చి ఆ చెల్లించాల్సింది ఏదైనా ఉంటే చెల్లిస్తే ఈ సమస్య అయిపోతుంది. కథ అంటే చెల్లించడం అనే అంశం కాదు కదా, ఇప్పుడు దొంగలు పట్టుకెళ్ళిపోయారని కదా వేస్తున్న ప్రచారాలు ముద్రలోని. జీఏడీ లేఖలో అలా ఉన్నట్లేదు, జీఏడీ పంపిన లేఖలో ఆ మాట ఉన్నట్టు లేదు. దాని అర్థం అదే చూపిస్తున్నారు కదా సార్ పబ్లిక్లో అయితేని, ఫర్నిచర్లు కూడా ఆఖరికి దోసుకెళ్ళిపోయారని. సార్ జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లేఖలో మీరు ఫర్నిచర్ మీద ఉండిపోయింది, అది మాకు దాని గురించి సమాధానం ఇవ్వండి లేకపోతే వాటిని హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు. ఆ సమాధానం వచ్చిన తర్వాత మనం తప్పకుండా దాని మీద ఆ డబ్బులు కావస్తే మేము ఇచ్చేస్తాం మాట్లాడుతున్నారు కదా వర్మ. ఆ విషయాలు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు కదా, ఇంకా మళ్ళీ మనం ఎందుకు చెప్పు అంటే లోకేష్ గారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం. యా తప్పకుండా లోకేష్ మంత్రిగా ఆయన చేయొచ్చు, తెప్పించవచ్చు, లేదా ఒక రెండు ఆయన కూడా తీసుకొని రావచ్చు, దానికి పెద్ద సమస్య ఉంది. ఓకే నో నేను చెప్తుంది, నేను బాధ్యత జగన్ మీద పెడుతున్నాను, జగన్ కార్యాలయం మీద పెడుతున్నా. దీన్ని దీని మీద ఇంకా చర్చ జరగకూడదు, దీని మీద కొనసాగకూడదు అంటే వాళ్ళకి కావాల్సినంత మంది అడ్వైజర్స్ లేకపోతే అడ్వకేట్స్ కూడా ఉంటారు కాబట్టి, ఒకటి చట్టబద్ధంగా భరించాల్సింది భరించటం, రాజకీయంగా భరించేది, ఆర్థికంగా భరించేది, రెండవది ఇంకేదన్నా ఉంటే మీరు చట్టబద్ధంగా ఇచ్చే సమాధానం అంతేగాని దీన్ని ఎందుకు సాగదీయటం ఎందుకు? అసలు వీళ్ళు లేక పంపే వరకు ఎందుకు తెచ్చుకోవాలి? అవును ముందే పంపించి ఉండొచ్చు కదా, కాబట్టి పెరగనే వివాదం అని కూడా కోరుకుంటుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు బాధ్యతలు స్వీకరించు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఫైర్ స్పీడ్ పెంచారు అని. ఆమె అభినందిద్దాం మహిళగా ఆ పరంపర. నేను సబితా ఇంద్రారెడ్డి అయినప్పుడు కూడా ఇలా చర్చలోనే ఆమెను ఆ రోజే అభినందించాను కూడా. ఆ పరంపర కొనసాగింది, ఆమె బాగా మాట్లాడగలుగుతారు, గట్టిగా నిలబడి ఫైట్ చేశారు అయ్యారు, సక్రమంగా చేస్తారని మనం కోరుకుందాం. ఆ దిశ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్